చేసిందండి. ఓకే, సో మీకు పర్టికులర్గా ఎట్లాంటి రోల్స్ చేయాలనుంది? అట్లా ఏం లేదండి, పర్టికులర్గా ఎట్లా రోల్ అట్లా రోల్ ఏం ఉండదు. మూవీలో వెయిటేజ్ ఎంత ఉంటుంది నా రోల్కి, అండ్ రోల్ ఎట్లా ఉంటుంది, నాకు సూట్ అవుతుంది లేదా అని నాదే చూస్తున్నా. నాకు ఇదే కావాలి అది కావాలి అట్లా ఉండదు. అలా స్టేజ్లో కూడా నేను లేదు చూస్ చేయడానికి. ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ నా దగ్గర ఉంటే ఆ రోల్ నాకు ఓకే ఐ కెన్ డూ దిస్ నేను అనుకుంటే నేను చేసేస్తాను. నేను నాకు నేర్పించా అందరితో మాట్లాడి విని అట్లా నేర్చుకున్నాను. మన సుధీర్ గారు ఈవెంట్స్ చూసారా ఈటీవీలో, స్కిట్స్ చూసారా? దాంట్లో ఆయన ఏం చేస్తాడంటే అందరినీ ఏడ్పిస్తాడు. మిమ్మల్ని కూడా ఏడ్పించండి. ఏడ్పించలేదు. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి. కంప్లైంట్స్ ఏం లేదు మనకి. హీ మేడ్ అస్ లాఫ్, ఏడిపించే ఏం లేదు. అవునా? కానీ ఇప్పుడు చూడండి ఎంత సీరియస్ గా ఉన్నాడు. సీరియస్ ఏం లేదు, ఒక ఈమెనే తనని. సుధీర్ గారు ఈ సీన్ నేను 10 టైప్స్ చేస్తా, మీరు చేయండి. సో అండ్ ఒకటి కాన్ఫిడెంట్గా నేను ఒక విషయం చెప్పగలను, ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరిని అప్రోచ్ చేయవాలి చాలా మంది ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సినిమా రిజల్ట్. అప్రోచ్ చేస్తే వెళ్ళిపోతా అంతే. తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటే? నో, ఐ యామ్ టాకింగ్ ఆన్ మీ, నాట్ హిమ్. 100% దే విల్ ఆల్సో టేక్ యు. ఇట్స్ అబౌట్ సి, ఎందుకు చెప్తున్నానంటే క్యారెక్టర్కి స్టిక్ ఆన్ అయి ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే చాలా వరకు సినిమాలు ఏం జరుగుతుంటాయంటే ఒక చోట స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి కమర్షియల్ యాంగిల్కి వెళ్ళిపోయి కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా వెళ్ళిపోతుంటాయి. అండ్ యాక్టర్స్ వైజ్ వీళ్ళిద్దరూ మా సినిమా ఎంతైతే క్యారెక్టర్కి సినిమా ఉండే బేస్ లైన్కి స్టిక్ ఆన్ అయి ఉంటుందో వీళ్ళిద్దరు అంతే బాగా చేశారు. సో ఐఎమ్ వెరీ షూర్ ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యే డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. అంటే ఒక డైరెక్టర్ ఒక కమర్షియల్ జానర్ రాయొచ్చు, ఇంకొకరు థ్రిల్లర్స్ రాస్తారు. ఈ సినిమా వల్ల వీళ్ళిద్దరూ అన్నిటికీ సూట్ అవుతారు. దట్స్ ద మేజర్ పాయింట్.